ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఎఫ్టెమ్ సోలాపూర్ వీరి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా ప్రవచన వేడుక నెరవేరింది. ప్రవచన చక్రవర్తి మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారి అమృతవాణిలో శ్రోతలంతా తడిచి ముద్దయ్యారు. ఆధునిక జీవన శైలి వలన కుటుంబ వ్యవస్థపై ఎంతో పెద్ద పరిణామం ఏర్పడుతుంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సుఖం మళ్ళీ దేంట్లో లేదు అని చెబుతూనే ఉమ్మడి కుటుంబంల విలువ గురించి మరియు వినయం గురించి, జపం చేసే విధానం గురించి, భక్తి గురించి, భగవన్నామం గొప్పతనం గురించి చక్కనైన శ్లోకాల ద్వారా అందరికీ వినిపించి మైమరిపింపజేశారు గురుగారు. ఈ కార్యక్రమం దీప ప్రజ్వలనతో ప్రారంభమైంది. స్వామివారి యొక్క స్వాగతం మంగళ వాయిద్యాలతో ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఈ సమయంలో ఎఫ్టెమ్ సెంట్రల్ టీం యొక్క జగన్బాబు గంజీ, సోలాపూర్ సంయోజన సమితి యొక్క అధ్యక్షులు పెంటప్ప గడ్డం, ఉపాధ్యక్షులు మురళీధర్ అర్కాల్, సహకోశాధ్యక్షులు శ్రీధర్ మ్యాకల్, సచివులు భూపతి కంటం, విజయ్ కుమార్ ఉడతా, గంగాధర్ దేవసాని వీరి హాజరు ఉండెను. గురూజీ గారి సన్మానం శాల్వా, శ్రీఫలం మరియు పుష్పమాల మహారాష్ట్ర వైభవమైన పుణేరి పగడితో చేయడం జరిగింది. అలాగే గురువుగారి సతీమణి వారి సన్మానం కూడా ఇక్కడ చేయడం జరిగింది. గురువుగారి పరిచయం పెంటప్ప గడ్డం వీరు చేసివ్వగా ఈ కార్యక్రమం యొక్క ప్రస్తావన జగన్బాబు గంజీ వీరు చేశారు. ఈ కార్యక్రమంలోనే తెలుగు కవి ఓగన్న దేవన్పల్లి వీరు రచించిన సిద్ధేశ్వర జ్ఞాన ప్రసునాలు గురువుగారి చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ జరిగింది. గురువుగారి ప్రవచన వినడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి హాజరైనారు. కార్యక్రమ సూత్రాలు రేణుకా బుధారం మరియు నారాయణ్ ఏర్వా వీరు చేపట్టగా వందన సమర్పణ విజయ్ కుమార్ ఉడతా వీరు తెలిపారు. గురుగారి శ్లోకాలతో, వారి మాటలతో భక్తులంతా పునీతులయ్యారు.